బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అది రాద్దాం, అమ్మాయి గురించి రాద్దాం. అయ్యి బాబు పెద్ద రైటర్ అయిపోతాను నేను. త్రివిక్రమ్ గారు, ఒరే అబ్బాయి, అబ్బాయి ఆగమ్మా. బాబాయ్ కాదు, ఏంట్రా వంట చేయడానికి గట్టి పట్టుకోవడం మానేసి ఈ ప్యాట్ ఏంటి పెన్ ఏంటి? బాబాయ్ నేను కవిత రాసి పెద్ద రైటర్ అయిపోతాను. ఎందుకురా ఈ పాడు బుద్ధులు వస్తున్నాయి నీకు రోజు రోజుకి? ఎందుకో తెలుసా, ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్ళాను, ఆడేమో ఏదో రాసేస్తున్నాడు. ఆర్ఎంపి డాక్టర్ అని కలిసాను, ఆయన ఏదో రాసేస్తున్నాడు అర్థం కావట్లేదు. వాళ్ళే రాసేస్తున్నారు, మనం రైటర్కి ఏమొచ్చిందని చెప్పి వాళ్ళ పద్దులు రాసుకున్నారా? వాళ్ళ పొద్దులు రాస్తారు, నేను కవిత్వం రాస్తాను, సినిమా పాటలు రాస్తాను. ఓయ్ బాబాయ్, మనసు కవి ఆచార్య ఆత్రేయ గారి లాగా, వేటూరి గారి లాగా పెద్ద కవిని అయిపోతాను నేను. ఒరే కవి ఇవ్వటం అంటే మామూలు విషయం ఏంటంటే, సరస్వతి దేవి అనుగ్రహం ఉండాలి. ఇప్పుడు నాకు ఎలా వచ్చింది అనుకున్నారు ఈ ఆలోచన? ఎలాగొచ్చింది? ముందే చెరువు కొట్టుకెళ్తున్నానా, ఇక్కడ కొబ్బరి చెట్టు కింద కూర్చుంటే నెత్తి మీద కొబ్బరికాయ పడ్డది. అంటే బుద్ధుడికేమో బోధి వృక్షం కింద వచ్చింది జ్ఞానోదయం, వీడికేమో చెంబు పట్టుకుని వెళ్తాడు కొబ్బరి చెట్టు కింద వచ్చింది అంట. యాదవా యాదవ వంటకం ముందు కవితలు కాదు గుడ్డు కాదు కానీ వంట చేద్దామా, మంచి వంట చేద్దామా, అది చేసి సామాన్ తీసుకో. ఒకటి అనొచ్చు కదా శాంపుల్, తర్వాత పెట్టా అక్కడ. సర్లే సర్లే, కానీ ఈరోజు ఏం వంట చేస్తున్నావు? జాతర బోటి కూర. సామాన్ ఎందుకు? బోటి, ఈ బోటి కూర ఎప్పుడు వండుకుంటారో తెలుసా? ఎప్పుడు వండుకుంటారు బాబాయ్? ఎప్పుడు వండుకుంటారు కానీ మన బోనాలు సీజన్ వస్తుంది కదా, బోనాలు సమ్మక్క సారక్క మేడారం జాతర, ఈ బోటిని వండుకుని తింటారు. జాతరకి వెళ్ళినప్పుడు వండుకుని తింటారు కంటే జాతర బోటి కూర. అదే ఇదేంటి ఇదే ఈ దాకెట్టు, ఇందులో నీళ్ళు వేసావు కదా పోయి అండించు, అమ్మూత పెట్టేసి మరుగుతుంది. ఈ లోపల మనం బోటి ఉంది కదా, ఈ బోటీలో ఈ పసుపు వేస్తాను. ముందు ఏం వేయాలి? సాల్ట్ కూడా వేయాలి. మరి ఇది కళ్ళుప్పు ఉందా? ఉంది. కళ్ళుప్పు అయ్యి మరి ఇదిగో వేసండి. కలుపు ఎక్కడ పెట్టు, ఆ ప్యాన్ తీసుకో. ఇప్పుడు అది జాతర ఉన్నప్పుడు వండుకోవాలా లేకపోతే ఎప్పుడన్నా వండుకోవచ్చా? ఎప్పుడన్నా వండుకోవచ్చురా, బోటి మార్కెట్లో వెళ్ళి బోటి తెచ్చుకోవడం, శుభ్రంగా క్లీన్ చేసుకోవడం, చేసుకుని వండుకుని తింటామే. ఇదిగా ఆ ప్యాన్ తీసుకో. ఇప్పుడు ఈ బోటి కూరకి చిన్న మసాలా పొడి చేస్తాం కదా బాబాయ్ హోటల్లో, ఎప్పుడు మనం అది చేస్తాం అన్నమాట. అది ఏంటంటే మసాలాకి ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర. కొంతమంది యాలకులు వేయరు, మనం ఏంటి యాలకులు కూడా వేస్తాం, ఆ సుగంధ ద్రవ్యాలు కదా. అవునవును, అన్నీ వేస్తే ఆ టేస్ట్ వేరేగా వస్తుంది. కొంతమంది యాలకులు ఎందుకు వేయరంటే వాళ్ళ ఇంట్లో ఎలకలు తిని ఎత్తగట్టాయి. ఎలకలు తింటేంట్రా సందర్భ ప్రాపి కవిన ఉదయం ప్రయోగించేద్దాం అనుకున్నా. కవి అన్నప్పుడు దానికి ఫిక్సింగ్ ఉండాలి, సందర్భం ఉంటే ఆ సందర్భంగా మాట్లాడదాం కదా. చెయ్యి, ఎందుకు కలవలేదు యాలికలు ఎలకలు ఎలకలు యాలికలు? ఒరే నీ కవి ఏంటి? నువ్వులు, తర్వాత గసగసాలు. గసగసాలు బాబాయ్ నీ గురించి ఒక కవిత వచ్చింది చెప్పు. దొండకాయ బెండకాయ మా బాబాయ్ నా గుండెకాయ. సరే ఇది పొడి చేసుకురావాలి. రేపు చూడు అక్కడ ఏంటి బాగా నీళ్ళు మరిగా. ఓహో మరిగాయి, మరిగాయి కాబట్టి ఇందులో వేసేద్దాం. ఒక 20 నిమిషాలు మూత వేసి బాగా ఉడకనిచ్చావు. మూత వేసి నువ్వు వెళ్ళి ముందు ఇది మసాలా పొడి చేసుకురా బాబాయ్. జాగ్రత్త మరి. నేను జాగ్రత్తగానే ఉన్నా, నువ్వే జాగ్రత్త. కవితలు గవితలు అని చెప్పి గంటలు చేసావనుకో,
నీ గుండికాయ పీకేస్తాను ఇప్పుడు. ఇందాక గుండికాయ ఏదన్నావు కదా వెళ్ళు బాబు చిన్నది మళ్ళీలా. బోటి కోసం కోటి విద్యలు, కూటి కోసం కోటి విద్యలు ఉంటాయి కానీ బోటి కోసం కోటి విద్యలు అంతే కలిపాను అలాగ అలా కలిపి. దాక పెట్టాను పొయ్యి వెలిగించాను, ఇది అక్కడ పెట్టి ఇదిగో నూనె తీసుకో. ఒక 6-7 గంటలు వేసాయి నూనె. బాబాయ్ ఫస్ట్ కూడా ఏం చేయాలి? బిర్యానీ నాకు వేస్తున్నాం, తర్వాత ఉల్లిపాయ పేస్ట్, ఆ తర్వాత అల్లం పేస్ట్. బాగా మగ్గాలది, బాగా మగ్గాలన్న గట్టి నాకు ఒక అది వచ్చింది. ఏంటది? పాడు వచ్చింది. ఎవరి చెవులు అన్న పాడు చూశాను కానీ ముందు దీని సంగతి చూడు. ఎవరి చెవులు కుదరదు, నన్ను ఎంకరేజ్ చేసి నువ్వే కదా, ఎంకరేజ్మెంట్ కావాలి మనకి. పడతానది వా చేద్దాం రా. కొండ ముచ్చుదానా, కొండ ముచ్చుదానా, నీ మూతి ఉంది జానా, నీకు కొవ్వు ఉంది జానా, నీ ఫేసు చూస్తే వాంతులొచ్చేనే, మంచి మాట రాక బూతులొచ్చేనే, నాకు కోపం వచ్చి నిన్ను తనాలనిపించేనే. ఎటవా ముందు పని కూడా పెట్టాకరా. సరే బాబాయ్, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి మంచి పాటలు రాస్తాను, ఆ సినిమా మంచి హిట్ అవుద్ది. నేను పైకి పోతావా? పైకి పోతాం అంటే వద్దులే, ఇంకా కరివేపాకు చూడు. ఇది కసూరి మీతి. బాగుంది నా మూతి, చూపిస్తాను నా ఛాతి. వద్దురా బాబు, భయపడతారు జనాలు, భయపడతారు. ఇదేంటి కొత్తిమీర? ఇవన్నీ బాగా గుర్తు పెట్టుకున్నానా? ఏదో లోకల్లోకి వెళ్తున్నావు, అటువంటి లోకల్లోకి వెళ్ళకరా, శోకం వస్తుంది. ఓహో నువ్వు కూడా లైన్లోకి వచ్చేసావు, లోకం శోకం మళ్ళీ కలిపేవులే. కాదు ఈ పాకం చూడు ముందు, చిటికి పసుపు వేస్తానా కొంచెం చేయాలి, ఎందుకంటే అందులో ఆల్రెడీ పసుపు వేసాం ముందు వేసాం కదా. బాబాయ్ కూల్ చేయాలంటే బాబాయ్ ఇది పొగడాలి. బాబాయ్ నీ గురించి ఒకటి చిన్నదా, ఇది ఇదిగో టమాటా వేయండి. కింద మీద ఊపు, మా బాబాయ్ తోపు ఎలా ఉంది? నువ్వు కాలు షాపు, నువ్వు కాలు షాపు. అమ్మో మీలో కూడా మంచి కవి ఉన్నాడు. ఓ పంచం మూత పెట్టు, మూత పెడితే మగ్గుతుంది కదా నూనె బయటకు వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? ఏం చేద్దాం? బోటి అప్పుడు గుడికిపోద్ది, ఆ బోటి మొత్తం ఇందులో వేసేస్తాం. బాబాయ్ చిన్నది నీ గురించే. ఏంటది నిన్న అలా పైన నిలబడతాం చూడు. ఏ పైన? ఆ పైన. ఆ పైన ఏం కాదులే, అలా స్టేజ్ పైన. ఈ హోటల్లో పెరగలేదు, మా బాబాయ్కి తిరగలేదు. ఈ హోటల్లో పెరగలేదు, బాబాయ్కి తిరగలేదు, నీ బుద్ధి మాత్రం పెరగలేదు. పెరగదు, నీళ్ళు ఇట్లేదు దానికి. చూడండి బాబాయ్, నువ్వు వచ్చేసింది కదా, ఏం చేద్దాం? ఈ కారం వేస్తున్నాం. ఇప్పుడు ఇదేంటి నువ్వు తీసుకొచ్చిన పొడి? ఆ పొడి ఇప్పుడు అయింది కదా, అది చూడు. బోటి మోతి చూడు, బోటి బాగా ఉడికింది కదా. ఉడికింది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి ఆ నీళ్ళతో సహా దీంట్లో వేసి మూత పెట్టి 20 నిమిషాలు రా. 20 నిమిషాలు అలా ఉంచామనుకో, కొత్త గుడికి దగ్గర అవుతుంది. అప్పుడు జాతర బోటి కూర మన దగ్గర అవుతుంది. బోటి కూర ఉడికే లోపు మనం మరో వంటకి వెళ్దామా? ఏం కూర చేస్తున్నావు? మెంతు కూర కార్చం. ఇలా సామాన్ ఎలా అందుకో. బాబాయ్ ఇదే నా కార్జ్యం. అసలు కార్జ్యం అంటే ఏంటో తెలుసా? కొవ్వు.
కొవ్వు కాదురా లివర్ రాది మనిషి తినటం వల్ల హెమోగ్లోబిన్ ఉత్పత్తి చేస్తుంది అంచేత బాగా స్ట్రెంగ్త్ అన్నమాట ఇది ఏ టైంలో తినాలి మరి డే టైం మంచిది ఎందుకంటే నైట్ టైం తింటే మళ్ళీ డైజెషన్ కష్టం అవుతుంది అంటే నాలాంటి ఏజ్ వాళ్ళకి నీలాంటి వాళ్ళకి కరిగిపోద్దా ఏదన్నా అరిగించేసుకుంటా మందే ఐరన్ బాడీ అదే ఐ రన్ అన్నమాట నీ ఐ రన్ అంతేగాని ఈ ఐరన్ లే కాదు ఓ అమ్మ నీకు బాడీయే లేదు ఐరన్ బాడీ అంటావు అనుకున్నా అంటావు అనుకున్నా కానీ ఏం చేస్తావు ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఓ పెన్ తీసుకో ఇప్పుడు మనం ప్రతి కూరకి పొడి చేసుకుంటాం కదా మసాలా పొడి ఇప్పుడు ధనియాలు దాల్చిన చెక్క ఎండుమిర్చి లవంగాలు జీలకర్ర పొయ్యాపు పెట్టి అక్కడ అక్కడ పెట్టి తర్వాత ఎందుకు పొడి చేసుకుంది ముందు ఇదిగో ఆ దాక తీ పెద్దాక దాక పొయ్యి వెలిగించు ఇక్కడికి రాక ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్ 8 గరిటలు నూనెరా ముందుగా ఏం చేయాలి ముందుగా మెంతు కూర వేయాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాం తర్వాత రే ఉప్పు మర్చిపోతున్నావు మర్చిపోతున్నానా ఉప్పైనానా ఇప్పుడు పచ్చిమిర్చి చేస్తున్నాను కలిపేసి మూత పెట్టేసి తమర ఎల్లి ఉంది కదా అక్కడ వేపించాం కదా వెళ్ళి పొడి చేసుకురా ఏనా నువ్వు కాకపోతే ఇంకెవరు కవి కవే కవికి ఎలాంటి పనులు చెప్తారా పొడి కవి వెళ్ళు మూత మూత వేయాలి మూత వేసి వెళ్ళు 2 నిమిషాలు రావాలి పెన్న పట్టుకుని చేతితో పెనం పట్టించుకున్నావు బాబు ఇది కూడా ప్రాస ఏంట్రా ప్రాస కలలు కను కలలు కను ఆ కలలను ఖండించి అదే కళ్ళు కంటానే ఉండరా అదిలే నిజం చేసుకోకు కవివర్ హృదయం ఎక్కడా కూర్చుంది బాబాయ్ ఈ మూత అది అదే ఒకసారి కలుపు వెరీ గుడ్ ఆ మూత పక్కన పెట్టు ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇదిగో పసుపు వేస్తాను ఇదిగో కారం వేస్తాను ఇదిగో బాబాయ్ కరివేపాకు అంటే ఒకటి గుర్తొచ్చింది అలా తన్నుకు వచ్చింది ఒకటి మీకు వినిపించా చూడండి ఇప్పుడు వినిపించు 1 మినిట్ మళ్ళీ రాసాం కదా ఆల్రెడీ పురుష పురుష ఈ ఆడోళ్ళకి నువ్వంటే అలుస పురుష పురుష ఈ లోకానికి నీ వాల్యూ తెలుసా భర్తగా ఉంటావు బాధలు మోస్తావు పులిలా ఉంటావు ఇంటి బయట ఇల్లుడుస్తావు వంటలు చేస్తావు అయినా నువ్వు మాత్రం కరివేపాకేరా నాకు ఏమనిపిస్తుంది చెప్పన్నారా కరివేపాకు అన్నావు కదా అసలు తమలపాకు లాగా చేసేసి నోట్లు వేసుకుని ఏంటి బాబాయ్ మన మగాల గురించి ఇంత బాగా పాడితే ఏదో కాపీ కొట్టాడు అనిపించింది నాకు కాపీ అంటే కాపీ కాదులే కొంచెం ప్యారడీ మాట ఇది ఇప్పుడు ఏం చేస్తున్నది మడిపోతుంది మంట తగ్గించి కొద్దిగా తగ్గింత తగ్గింత వేస్తాను ఇది కాజ్యం బాబాయ్ చిన్న డౌట్ వచ్చింది ఇంక అన్ని డౌట్లే కదా ఇది కోడిదా మేకదా మనకి అది కూడా వచ్చింది అన్ని వచ్చు అవునా ఇదిగో ఈ పొడి వేస్తున్నాను నేను తెచ్చిన పొడి ఆ నీళ్ళు ఎలా తీసుకో త్వరగా త్వరగా ఈ నీళ్ళు ఏంటంటే తీయాలి ఇందులో
పెట్టు మూతది ఈ కలుపు కలిపి ఇలా పెట్టి ఇలా మధ్య కలిపి ఓహో చూడటానికి మాత్రం భలే ఉంది తిన్నానికి కూడా బాగుంటది అవునా మూతది బాబాయ్ ఇప్పుడు దీన్ని ఓ 10 12 నిమిషాలు అలా ఉడకనే బోటి కూర మూతది రెడీ అయిపోయిందా ఓహో సూపర్ సూపర్ పోయి ఆపి ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ ప్లేట్ తీసుకో దీంతోటి వేసేయండి ఇప్పుడు దాని సంగతి ఉంటుంది చూడు ఆహా ఇది ఉంటుంది కదా ఆ చూడు మెంతు కూర కార్జం ఓహో మాగలేదుగా గెప్ తీసుకో ఇదిగో ఆ పేరు తీసుకో పట్టుకో అలంకరణ అలంకరణ కొత్తిమీరి బాబా చేస్తున్నాడు అలంకరణ మైక్ ఏ కర్ణ కూర్చునే కర్ణ ఓహో మన జాతర బోటి కూర ఉంది కదా అది ఎలా తయారు చేసావు జాతర బోటి కూర ఎలా తయారు చేసావు అంటే ముందుగా బోటిలో కల్లు ఉప్పు పసుపు వేసి కలిపి వాటిని మరుగుతున్న నీళ్ళల్లో వేసి 20 నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు కడాయి వేడి చేసుకుని ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు జీలకర్ర నువ్వులు గసగసాలు వేసి వేయించి పొడి చేసుకోవాలి తర్వాత దాకలో నూనె వేసి వేడి చేసుకుని బిర్యానీ ఆకు ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గి తర్వాత కరివేపాకు కసూరి మేతి కొత్తిమీర చిటికెడు పసుపు టమాటా పేస్ట్ వేసి మూత పెట్టి మగ్గించి అందులోనే కారం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉడికించుకున్న బోటి నీళ్ళతో సహా వేసి మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించుకొని పై నుండి కొత్తిమీర చల్లుకుంటే జాతర బోటి కూర రెడీ మెంతి కూర కాజ్యం అది ఎలా తయారు చేసాం మెంతి కూర కాజ్యం ఎలా తయారు చేసాం అంటే ముందుగా పాన్ లో ధనియాలు దాల్చిన చెక్క ఎండు మిర్చి లవంగాలు జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసుకుని అందులో మెంతి కూర ఉల్లిపాయ ముక్కలు ఉప్పు పచ్చిమిర్చి వేసి మూత పెట్టి వేయించుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం కరివేపాకు కాజ్యం ముందుగా చేసుకున్న మసాలా పొడి వేసి పై నుండి కొన్ని నీళ్లు చల్లుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీరతో అలంకరించుకుంటే మెంతి కూర కాజ్యం రెడీ అదిరిపోయింది లొట్టలేసుకుని తిన మెంతు కూర కాజ్యం ఫస్ట్ చేస్తున్నారా ఓహో చెప్పినా చూడటానికి భలే ఉందని ఇప్పుడు ఇది కూడా వేసేనా వేసేయండి జాతర బోటి కూర ఇప్పుడు అన్నం వడ్డిస్తా రుచి చూసి దాని అంతు చూడంతే జాతరలో బోటి కూర ఈ గన్నెట్టుకుని బయటికి పోరా నన్ను నేను అనుకుంటున్నా నేను నువ్వే అనుకుంటావే అది వేరే వాడు ఇంటే ఊరుకుంటాడా నేను ఆహా అవే అది విడిపోయింది జాతర బోటి కూర నిజంగా మేడారం జాతర వెళ్ళి ఓ చెట్టుకొని వండుకుని ఆ ఫీలింగ్ వచ్చింది ఒకటి చాలా బాగుంది మెంతి కూర కాజు ఇది కూడా అదిరిపోయింది అదిరిపోద్ది కదా చాలా మందికి ఇది కాజు ఎక్కువ మంది తినాలనుకుంటా మెంతి కూర కాజు ఇలా కాంబినేషన్ బాగుంది ఎక్కువ తినాలి హెమోగ్లోబిన్ పెంచుద్దని చెప్పాను కదా ఈ మెంతి కూర కూడా మంచిదే కదా మెంతి కూర షుగర్ పేషెంట్లకు చాలా మంచిది మంచిది ఈ రెండు కలిపి అదిరిపోయిందిలే వెరీ గుడ్ ఇగో నాకు ఈ ఆనందంలో అవుట్ వదలాలంటారు మరి ఈ ఆనందంలో ఎందుకురా విషాదం మళ్ళీను విషాదం అది మరి ఏంటది కదా అవునప్పా ఒరే చెప్పేదండి రా
కవి అంటే ఇప్పుడు మన సినిమా కవులు ఏంటి మహానుభావులకి సరస్వతి ఆశీర్వదించి ఆవహిస్తుంది. ఆవహించడం వల్ల మహానుభావులు ఇప్పుడు ఆచార్య ఆత్రేయ గారు కానీ వేటూరి సుందరరామూర్తి కానీ ఇంకా చాలామంది కవులు ఉన్నారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రాసిన పాటలు ప్రేక్షకుల యొక్క మనసులకి గుండెలకి హత్తుకుపోయినట్టు రాస్తారా వాళ్ళు, దానికి తగ్గట్టు పాటలు పాడేవాళ్ళు బాలు గారు కానీ ఘంటసాల గారు కానీ పాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో ఏంటంటే మంచి రోజులు వచ్చాయనే సినిమా వచ్చింది, దాంట్లో నాగేశ్వరరావు గారు గారు ఈ హీరో, ఆ కాంచన గారు హీరోయిన్, దేవునిపల్లి కృష్ణశాస్త్రి గారు అని ఒక పెద్ద కవి మహాకవి మహానుభావుడు ఒక పాట రాశాడు. ఆ పాటను వింటే నువ్వు మళ్ళీ నేను కవి అవ్వాలంటే నీ జీవితం మొత్తం అంతా ధారపోసుకోవాలి. ఆ పాట వినిపిస్తాను చూడు అని ఎంత బాగా రాశాడంటే మహానుభావుడు. నీళ్ళతో నీడన్నది నన్ను తాకరాదని, పగటితో రే అన్నది నన్ను తాకరాదని, నీరు నన్ను తాకరాదని గడ్డి పరక అన్నది, నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది. చూసావరా, ఓహో, నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని. అసలు నేలతో నీడ తాకకుండా ఎలా ఉంటది? అసహజం. రేయితో పగలు తాకూడదు ఎలా తాగుతుంది? అవదది కదా. అలాగే భార్య భర్త కలవకుండా ఎలా ఉంటారు? కలవరు. అది ఆ కవి యొక్క ఆ హృదయము ఆ పాట ద్వారా ఎలా రాశారు చూసావా? దాన్ని ఘంటసాల గారు పాడారు, నాగేశ్వరరావు గారు దాన్ని అభినయించారు. అందుచేత పాట అంటే అలా ఉండాలి, అప్పుడే నువ్వు సినిమా చిత్ర పరిశ్రమలో పెద్ద కవిగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అర్థమైందా? అందుచేత దాని మీద కాన్సన్ట్రేట్ చేయి, ముందు మనం చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేయి. అర్థమైంది కదా నాన్న? అది మరి.